వెల్కమ్ బ్యాక్ టు మై క్రియేటివిటీ కార్తిక్ తనూజ్. ఈరోజు నేను చేయబోతున్న స్నాక్ రెసిపీకి ఆనియన్స్ని ఇలాగా సన్నగా పొడుగు తరిగి ఉంచుకోవాలా అండి. ఇవి ఎలా ఈజీగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన వీడియోలోనే చూపిస్తాను. ఇందులోకి కచ్చా పచ్చగా దంచిన అల్లము వెల్లుల్లిని అలానే సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని ఇంక ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ని ఇక్కడ మనం వేసేసిన తర్వాత మళ్ళీ కాస్త రెడ్ చిల్లీ పౌడర్ అంటే ఎండుకారాన్ని ఒక స్పూన్ వేసేసానండి. ఇంక ఇప్పుడు దీనిలోకి కాస్త బియ్యపిండిని వేసుకుంటూ మనము కొంచెము బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు చేతి సహాయంతోనే కలపాలండి. విస్క్ లేదా స్పూన్ గరిటె ఇలాంటి వాటితో మనము కలపకూడదు. ఇలా కలపడం ద్వారా ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా బాగా రిలీజ్ అయ్యి ఈ మనం వేసిన బియ్యపిండికి బాగా పట్టుకుంటుంది. ఇలా కొంచెం కొంచెం బియ్యపిండిని వేసుకుంటూ అంటే రైస్ ఫ్లోర్ని వేసుకుంటూ మనము చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఈ పిండి ముద్ద అన్నది కొంచెం గట్టిగానే మనము కలిపి ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న బౌల్ సైజ్ పిండి ముద్దను తీసుకొని మనము చేతికి రెండు అరచేతులకు నూనె రాసుకొని ఇలాగా వడలాగా ఉతుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నూనె కూడా కాగిపోయి ఉంది కదా అండి. ఇంక ఇప్పుడు దీనిలో వేసేసి మనము డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇలా వడల్ని ఉతుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా మనము వడల్ని ఉతుకోవాలా అండి. మరీ పలుచగా ఉతుకుంటే ఇవి చాలా హార్డ్గా నిప్పట్లాగా వస్తాయి. కొంచెం మందంగా ఉతుకున్నామంటే మెత్తగా లోపల కాలకుండా అయిపోతుంది. అలానే ఇక్కడ మనం కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు కూడా మంటనెప్పుడు కూడా మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము ఇవి వడల్ని కాల్చుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెడితే పిల్లలు కూడా చక్కగా తిని పెడతారండి. చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇంక ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, ఇంకా దీన్ని ఫ్లిప్ చేసేసి ఇంకా మరి కాసేపు కాల్చేసుకొని మనం వీటిని పక్కకు తీసేసుకుందాము. ఈ వడల్ని పిల్లలకి అలాగే ఇచ్చేసాము అంటే కనుక ఎటువంటి సైడ్ డిష్ లేకుండా చక్కగా తినేస్తారండి. ఇందులో కొంచెం కారం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు చక్కగా తిని పెడతారు. పెద్దవాళ్ళకైతే మాత్రం టమాటో సాస్తో చాలా రుచిగా ఉంటుందండి. ఇక ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా అండి, వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంతే అండి సింపుల్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. అలానే ఎవరైనా కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అనురాధ.